చేస్తానని చెప్పి కోరుకుంటూ, మరి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మీకే తెలుసు అన్ని పథకాలు చక్కగా అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా జరగలేదు. మీరు చూడండి, ఒక టూ మినిట్స్ ముందుకు వచ్చిన తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ మీరు ఒకసారి చూడండి. డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు, లేదంటే ఆర్డర్ పెట్టకపోతే 30000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. ఏ ఒక్కటైనా చేసాడమ్మా, ఒక్కటి చేయలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ, అమ్మఒడి ఇస్తామన్నారు ఇస్తున్నారు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు చేస్తారు, రైతు భరోసా ఇస్తామన్నారు ఇస్తున్నారు, 18750 రూపాయలు వస్తుంది, పెన్షన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు, రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు, వాహనం ఎత్తున ఆటో ఉంటే 10000 రూపాయలు ఇస్తున్నారు, రజకులకు 10000 రూపాయలు ఇస్తున్నారు, నైని బ్రాహ్మణికి 10000 ఇస్తున్నారు, టైలరింగ్ చేసుకుంటే 10000 ఇస్తున్నారు, పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు విద్యా దీవెన వసతి దీవెన సంపూర్ణ పోషణ గోరు ముద్ద విద్యా కానుక ఇలా చెప్పుకుంటూ ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చుకొని ఇవాళ మీ అందరి దగ్గరికి కూడా మళ్ళీ ఈరోజు వచ్చాం. ఏ పథకానికైనా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నామమ్మా? అమ్మఒడి దగ్గర రూపాయి 10 రూపాయలు లంచం అడిగామా? డ్వాక్రా రుణమాఫీ దగ్గర 50 రూపాయలు లంచం అడిగామా? అంటే రైతు భరోసా దగ్గర ఎక్కడైనా 5 రూపాయలు లంచం అడిగామా? ఎక్కడా లేదు, 1 రూపాయి అవినీతి లేదు. మీరు ఈ నాయకుల చుట్టూ తిరిగారా పథకాల కోసం? లేదు. అధికారుల చుట్టూ తిరిగారా పథకాల కోసం? లేదు. వాలంటీర్ ద్వారా మీ ఇంటి గుమ్మందరికే తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం. ఏమ్మా మీకు డిపో ఎక్కడ ఉండేదమ్మా? రేషన్ డిపో ఎక్కడమ్మా? కాలనీలో కదా, గుర్తుందా? తెల్లారి 4 గంటల సంచులు పట్టుకొని నిలబడమని, కోట కోసం సంచులు పట్టుకొని తెల్లారి 4 గంటలకు వెళ్ళాక నిలబడేవాను, గంటల లైన్లో నిలబడేవాను. ఆ డీలర్ 3 బాగుంది అనుకోండి, 15-20 మంది బాగానే ఇచ్చేవాడు, ఆ తర్వాత చిరాకు వస్తుంది. అంతమ్మా నువ్వు పైపడిపోయి వాగమని, ఇవన్నీ పడేవాని గుర్తెచ్చుకోండి ఒకసారి. ఆ డీలర్ తిట్టే తిట్లు పడేవాని, అక్కడ శ్రమ పడేవాని, ఎండైనా వానైనా జలైనా లైన్లో నిలబడాల్సింది. కానీ ఈరోజమ్మా మన ఇంటికి ముందరికే రేషన్ తెచ్చుకుస్తున్నారు, అవునా కదా? మరి మీరే ఆలోచించండి, ఏ ప్రభుత్వం కావాలి మనకి? వెళ్ళి సంచులు పట్టుకొని అక్కడ మనల్ని నిలబెట్టే ప్రభుత్వం కావాలా? మన ఇంటి గుమ్మం దగ్గరికే తెచ్చిచ్చేటువంటి ప్రభుత్వం కావాలి. పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారమ్మా పెన్షన్లు తీసుకునే వాళ్ళు? ఉన్నారమ్మా. గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే పంచతవస దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళని, ఎండానిక వాననిక చల్లనికి. ఈరోజు మన ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చిస్తున్నారా? మన ఇంటి గుమ్మం దగ్గర తెచ్చిస్తున్నారు, లేదు వాలంటీర్? మరి ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారమ్మా? ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారు? ఈ నెల బ్యాంకుల్లో, పోయిన నెలేమో సచివాలయంలోని. ఏ వాలంటీర్లు ఇవ్వాలి కదా పెన్షన్? వాలంటీర్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ వాలంటీర్లు ఎవరు వచ్చారు? లేరా? ఇవ్వాలి కదా వాలంటీర్లు, ఎందుకు ఇవ్వలేదమ్మా? తెలీదా? నేను చెప్తాను. ఏది మరి వాలంటీర్లు ఇవ్వాలి కదమ్మా, ఎందుకు ఇవ్వలేదు ఒకసారి చూడండి. ఉండండి అమ్మా ఒక నిమిషం. అమ్మా అమ్మా, ఈయన ఏ పార్టీయో కనబడుతుందా మీకు? ఏ కండువా వేసుకున్నాడమ్మా? చూడండి ఒక్కసారి, ఈయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను, మీకే వినిపిస్తాను. అదేంటమ్మా ఆగిపోయింది? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మీరు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. ఈయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఈయనే చెప్తున్నాడు. నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను, వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఇక మీద పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదని నేనే ఆపించానని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. నేను అన్న మాటలు కాదు కదమ్మా, ఉన్న వాస్తవమే కదా మీ ముందు. ఈయన చూడండి, ఈయన ఏమంటాడు? ఈయన చూడండి ఏమంటాడు? ఏ గుర్తు కనబడుతుందా వెనకతల? సైకిల్. ఏ గుర్తు కనబడుతుంది వెనకతల? ఈయనేమంటాడు వినండి, పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నా, అంత బాగా అక్కడ ఇబ్బంది పడలేవు. ఇడిచ్చే 3000 కదా, లేకపోతే చచ్చిపోతారా? చూడండి అమ్మా, ఇడిచ్చే 3000 లేకపోతే చచ్చిపోతారా? ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాను. మళ్ళీ వినండి, పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నా, అంత బాగా అక్కడ ఇబ్బంది పడలేవు.
ఏమ్మా మీలో ఎంతమంది ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ వచ్చి మా ఇంటికి పెన్షన్ డబ్బులు ఇస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా ఉన్నారా? మరి ఇదే 3000 రూపాయలు అలా కాదు, మీ కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, భర్త చనిపోయినా ఎవరి దగ్గర దేహ్యాన్ని చేయి చాపకుండా అడుక్కునే పరిస్థితి లేకుండా గౌరవంగా మన మన ఖర్చులు మన మందులు మనం కొనుక్కుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 3000 రూపాయలతోనే కదా, అవునా కదా? అలాంటిది పట్టుకొని ఇడిచ్చే 3000 రూపాయలు చచ్చిపోతారని ఒకటి అంటాడు, ఇంకోటేమో పెన్షన్లు ఏమో వాలంటీర్లు తీసుకెళ్ళకుండా నేనే ఆపానంటాడు. వీళ్ళు అధికారంలో రాకముందే ఎలా ఉంటే అధికారంలోకి వస్తే వింటారమ్మ ఎవరి మాటనా? మొట్టమొదట తీసేసే వ్యవస్థ ఏంటో తెలుసా వాళ్ళు అధికారంలోకి వస్తే? వాళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదటి తీసేసేది వాలంటీర్ వ్యవస్థ. మళ్ళీ వీళ్ళు జన్మం కమిటీలు ఉండాలి, పెన్షన్ కింద, రేషన్ కార్డు కింద, అమ్మఒడి కింద, రైతు భరోసా కింద అనేటువంటిది. కాబట్టి మీరు అందరూ ఆలోచించేయండి, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా మనకు చక్కగా అందుతున్నాయి. ఇదే విషయం కాదమ్మా, ఇప్పుడు ఓన్లీ